ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడు ఒకే రకంగా పన్నీర్ తినటం కంటే ఆఫ్ఘనీ పన్నీర్ వెరైటీలో ఇక్కడ పెరిగేసి మనం జీడిపప్పులు ఇట్లాంటి కొన్ని నట్స్ వేసి గ్రేవీ చేసి ఆ గ్రేవీతో ఈ పన్నీర్ కర్రీ చేస్తారు. ఆ నూనె లేకుండా ఆఫ్ఘనీ పన్నీర్ చేస్తాం. ఇందులో ముఖ్యంగా సొరకాయ ఎక్కువ వాడతారు. క్యాలరీ కౌంట్ తగ్గటానికి, ఈ పన్నీర్ లో ఉండే కొద్దిపాటి కొలెస్ట్రాల్ కూడా తొలగించడానికి ఈ సొరకాయ బాగా ఉపయోగపడుతుంది. టేస్టీగా ఆఫ్ఘనీ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఆఫ్ఘనీ పన్నీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ 250 గ్రాములు, సొరకాయ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, శనగపిండి 1 టేబుల్ స్పూను, కస్తూరి మేతి 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, సాహిజీర 1 టీ స్పూను, ఎర్రకార పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో జీడిపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, సొరకాయ ముక్కలు కొంచెం నీళ్లు వేసేసి మూత పెట్టేసి వీటిని మగ్గనిస్తాం. 7 నిమిషాలు మగ్గిన తర్వాత వాటిని పక్కన పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు, శనగపిండి, జీలకర్ర, చాట్ మసాలా, ఎర్రకార పొడి, కస్తూరి మేతి, నిమ్మరసం వీటన్నిటిని ఆ పెరుగులో కలిపేసేయాలి. ఇందులో పన్నీర్ ముక్కలు మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న వాటిని ఈ పెరుగులో వేసేసి బాగా ముక్కలుగా పెరుగు పట్టేటట్లు చేయాలి. వీటిని రోస్ట్ చేయటం కోసం నాన్ స్టిక్ గ్రిల్ తీసుకుని అందులో మేకడ రాసేసి మసాలా పట్టిన పన్నీర్ ముక్కలను అందులో వేసేసి మూత పెట్టేసి సన్నసెక్క మీద బాగా వేగనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర వేసేస్తాం. క్యాప్సికం, సొరకాయ ముక్కలు, జీడిపప్పు ఇట్లా ఉడికించి చల్లార్చుకున్నాం కదా, అందులో వాటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకుని నాన్ స్టిక్ పాత్రలో సాహీ జీర వేసేస్తాం. అందులో బిర్యానీ ఆకు, మేగడ, ఇవి కొద్దిగా మేగడలో వేగిన తర్వాత సొరకాయ, క్యాప్సికం, జీడిపప్పు పేస్ట్ని అందులో పోసేసి అందులో జీలకర్ర పొడి, వేపించిన పన్నీర్ ముక్కలను అందులో వేసేస్తాం. ఇక మూత పెట్టేసి 5-6 నిమిషాలు సన్నసెక్క మీద మగ్గనివ్వాలి. ఆ గ్రేవీలో పన్నీర్ ముక్కలు మగ్గుతాయి. ఆఫ్ఘనీ పన్నీర్ తయారైపోయింది. చూసారుగా ఈ ఆఫ్ఘనీ పన్నీర్ ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం ఏంటో డాక్టర్ గారు మనకు చూపించారు. కాబట్టి ఈ రెసిపీని మీరు ఈసారి పన్నీర్ తెచ్చుకున్నప్పుడు ఫాలో అయిపోండి. డాక్టర్ గారు, కొంతమంది సాధారణంగానే ఫిట్ గా ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఇంకా ఫిట్నెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే కోర్ వర్క్అవుట్స్ బాగా ఉపయోగపడతాయట కదా, ఆ వర్క్అవుట్స్ ఏంటో ఒకసారి చూపిస్తారా? ఈ పొట్ట భాగంలో కొవ్వు కరిగి మందం తగ్గినప్పటికీ అది ఇంకా పల్చగా అవటానికి, పొట్ట ఏమాత్రం లేకుండా ఫ్లాట్ గా అవటానికి, నడుము చుట్టుకొలత బాగా తగ్గటానికి ఈ కోర్ వర్కౌట్స్ బాగా ఉపయోగపడతాయి. బరువు బాగా ఎక్కువ ఉన్నవారు కూడా చేసి ఆ రకమైన షేప్ తెచ్చుకోవచ్చు. అందుకని అవి సులభంగా స్ట్రెయిన్ లేకుండా, పెయిన్ లేకుండా బాగా చేయొచ్చు. చూడండి, అవి బరువుని కొవ్వుని బాగా కరిగించడానికి ఉపయోగపడే కోర్ వర్కౌట్స్ 4-5 రకాలుగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళ మీద పైకి లేచి ముందుకు వంగి 2 పాదాలని మడ ఆనకుండా వేళ్ల మీద లేపేసి, ఇప్పుడు చూడండి కాళ్ళని అట్లా ఫోల్డ్ చేస్తూ ఆల్టర్నేటివ్, ముందు కుడికాలు మోకాలు నేల కానిస్తే ఎడమకాలు స్ట్రెయిట్ గా ఉంటుంది, ఎడమకాలు మోకాలు బెండ్ చేసి నేల కానిస్తే కుడికాలు స్ట్రెయిట్ గా ఉంటుంది. కోర్ వర్కౌట్ ఎట్లా చేయగలిగితే సీటు భాగానికి, తొడల భాగానికి బాగా మంచిది, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కి ఇది చాలా బాగుంటుంది. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ చేయగలిగితే మంచిది. ఆ తర్వాత శరీరాన్ని అట్లాగే ఉంచేసి ఈసారి కుడికాల్ని అట్లా మోకాల దగ్గర నుంచి ఫోల్డ్ చేసి మోకాలు కుడి చేతి వరకు రానివ్వాలి. నెక్స్ట్ ఎడమ కాలుని ఫోల్డ్ చేసి ఎడమ మోకాలు ఎడమ చేతి వరకు వచ్చేట రానివ్వాలి. ఇట్లా చేయటం ద్వారా తొడలు, సీటు భాగాల్లో ఉండే పిక్కల భాగాలు ఉండే కొవ్వు తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక 10-15 రౌండ్స్ చేస్తే మంచిది. ఇక మూడో వ్యాయామం, సీటు నడుమ భాగం ఆనిచ్చి 2 మోక చేతుల్ని నేల మీద ఆనిచ్చి మనం అట్లా కూర్చున్న తర్వాత కాళ్ళను పైకి లేపేసేసి ఒక కాల్ని చాపేస్తాం, మరో కాల్ని ముడుస్తాం. ఆల్టర్నేటివ్ లెగ్ మూమెంట్, చాపటం ముడవటం, చాపటం ముడవటం, ఇట్లా ఇదే రకంగా చేయటం ద్వారా తొడలు పిక్కల భాగాల్లో ఉండే కొవ్వును కరిగించడానికి ఇది చాలా మంచి వ్యాయామం. నౌకాసన ఎక్సర్సైజ్ని మనం 4వదిగా చూడబోతున్నాం. 2 చేతులు కాళ్ళకి ఇరువైపులు అట్లా ఉంటాయి, కాళ్ళను చాపేయాలి. తలా ఛాతీని పైకి తీసుకెళ్లి చేతుల మధ్యలో కాళ్ళు ఉండేటట్టు అట్లా మూమెంట్ చేస్తూ అటు కాళ్ళను చాపటం ముడవటం చేస్తుంటాం. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది,
కానీ ఎక్కువ ఫలితాన్ని కింద పొట్ట పై పొట్ట తగ్గటానికి, బాగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వటానికి ఈ నౌకాసన ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చివరిగా అట్లాగే శరీరాన్ని ఇందాక నౌకాసన పోజులోని పెట్టి కాళ్ళను కొద్దిగా ఫోల్డ్ చేస్తాం, నడుమును ట్విస్ట్ చేయాలి, చేతుల మూమెంట్ చూడండి, కుడివైపుకి ఎడమవైపుకి అట్లా ట్విస్ట్ చేస్తూ ఇటు అటు అటు ఇటు అట్లా ట్విస్ట్ చేస్తూ స్పైనల్ ఎక్సర్సైజ్ లాగా చేస్తాం అన్నమాట. ఇలా చేయటం ద్వారా వీపు భాగానికి నడుము భాగానికి బాగా కొవ్వు తగ్గటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గాల్సిన వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే, రోజు ఒకే రకమైన వ్యాయామాలు కొన్ని రోజులు కొన్ని నెలల తరబడి చేస్తే కొద్ది రోజులే మీకు కొవ్వు కరిగి బరువు తగ్గుతుంది. ఆ తర్వాత అదే వ్యాయామాలు కొనసాగించిన రిజల్ట్ ఉండదు. కాబట్టి ఒక వారం రోజులు 10 రోజులు ఒక రకం చేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక వారం 10 రోజులు వేరే రకాలు చేయాలి. ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ వెరైటీస్ అట్లా మార్చుకుంటూ వెళితే రిజల్ట్ బాగా ఎప్పుడూ వస్తూ ఉంటుందని మరొకండి. డాక్టర్ గారు, మరి వెట్ కిచెన్ డ్రై కిచెన్ రెండు కిచెన్స్ ఉంటూ ఉంటాయి కదా, ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా వెట్ కిచెన్ గురించి కొన్ని విజువల్స్ చూపిస్తారా? ఉప్పు, నూనె, కారము, తీపి, పులుపు, మసాలాలు ఇట్లాంటివి అందరూ వేసే పద్ధతిలో వేయకుండా ఆల్టర్నేటివ్ పద్ధతిలో రుచిని పుట్టించే విధానాన్ని న్యాచురోపతిలో మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ కిచెన్ అతి ముఖ్యమైన రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మీరు హాస్పిటల్ పాలవటమో మీ వంటగది నుంచే జరుగుతుంది. మీరు ఆరోగ్యంగా పూర్తి ఆయుష్ జీవించటమో మీ వంటగది నుంచే సాధ్యపడుతుంది అంట. వంటగది ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది కాబట్టి ఎలా వండుతున్నారో, ఎలా పరిశుభ్రతను ఇక్కడ పాటిస్తున్నారో కూడా సాధకులందరూ వెళ్ళి చూసే ఏర్పాటు మన కిచెన్ లో ఉంటుంది. ఇందులో వెట్ కిచెన్ కిచెన్ లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ దీన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు గ్లాస్ పార్టిషన్ తో వెట్ కిచెన్ కుటీరాన్ని మనం నిర్మించుకున్నాం అనమాట. ఏవి వేళ నుంచి కాస్త వెంట్రుకలు గాని నోటి తొప్పర్లు గాని వాటిలోకి వెళ్లకుండా ఈ రక్షణ కోసం ఇట్లాడదు అనమాట. ఈ కిచెన్ లోకి అసలు ఒక్క ఈగ రావటానికి లేకుండా ఎయిర్ కర్టెన్స్ పెట్టేసేసాం. అట్లాగే ఈగలు రాకుండా దోమలు రాకుండా మెష్లన్నీ చుట్టూరు అన్ని వైపులా పెట్టేసి ఉంటాయి. మరి వెట్ కిచెన్ లో ముఖ్యంగా ఏమేమి చేస్తారంటే గ్రేవీ కర్రీలు, ఆకుకూరలతో పప్పులు వండటం, అన్నం వండటం, కానీ పాలుని కాయటం, కొన్ని గింజలు లాంటివి ఏమన్నా ఉడక పెట్టాలన్న అట్లాంటివి, అట్లాగే మిలెట్ జావ, రాగి జావలు ఇట్లాంటివన్నీ లూజ్ గా ఉండేవి గ్రేవీ రకాలన్నీ కూడా ఈ వెట్ కిచెన్ లో చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఈ వెట్ కిచెన్ లో ఇంకొక ఏర్పాటు కూడా ఉంది. మామూలుగా గ్యాస్ స్టవ్స్ చిన్నవి పెట్టుకుని వండే వంటలు కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. ఇట్లాంటివి ఎందుకు ఇక్కడ చేస్తారు అంటే కొంతమందికి కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు అందరికీ వండిన పద్ధతిలో కర్రీస్ వాళ్ళకి పడవు, అందుకని ప్లెయిన్ గా ఉడకబెట్టేసేసి చప్పగా ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి వేసిన ఒక ఊరికి ఒక మిరపకాయ వేసి తీసేయాలన్నట్టు ఉంటుంది అనమాట. అలాంటి కొన్ని ఒట్టి బాయిల్డ్ వెజిటబుల్స్ ఏ కొంతమంది ఇష్టపడుతుంటారు. పాలు పోసి కూరలాగా ఉండే పద్ధతిలో ఉంటే అట్లాంటివి విడివిడిగా చేస్తుంటారు అనమాట. అలాగే ఎప్పుడన్నా గెస్ట్లు వస్తుంటారు, ఆ గెస్ట్లకి విడిగా స్పెషల్ వంటలు చేయాలి, స్పెషల్ బిర్యానీలు, స్పెషల్ కర్రీస్ ఏమన్నా చేయదలిసినప్పుడు, స్పెషల్ స్నాక్స్ ఏమన్నా చేయదలిసినప్పుడు ఈ వెట్ కిచెన్ లోనే ఈ స్పెషల్ గా ఉన్న విభాగం అంతా కూడా ఇలాంటి వాటి కోసం స్పెషల్ గా వినియోగిస్తుంటారు అన్నమాట. పూర్తిగా అయిన తర్వాత వేడి చల్లారిపోకుండా అప్పటికప్పుడే పెద్ద పెద్ద హాట్ డిషెస్ ఉంటాయి, 40 లీటర్లు 50 లీటర్లు పట్టేవి. వీటన్నిటిని అప్పటికప్పుడు పొయ్యి మీద నుంచి అందులో వేసేస్తారు. ఏ హాల్ కి ఎన్నేసి వెళ్ళాలి అనేది లెక్కలు ఉంటాయి, ఎవరెంత మంది ఎక్కడ తింటున్నారు అనేది. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ట్రాలీస్ మీద పెట్టుకుని వీటన్నిటిని కిచెన్ పక్కనే ఉన్న డైనింగ్ హాల్ కి ట్రాలీల మీద వీటిని తీసుకెళ్లి ఇక్కడ వేడి వేడిగా అట్లా సాగు చేస్తారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.